నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొరిగి ఆనంద ఇస్తున్న మందును అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ టీం బృందం బయలుదేరారు. నెల్లూరు ముత్తుకూరు బస్టాండ్ నుంచి ఎడమవైపు 25 కిలోమీటర్లు వెళ్లాలి. ప్రస్తుతం బోరిగి ఆనందయ్య మందు గురించి చాలామంది అడుగుతున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మందు ఇస్తున్నారు, నెగిటివ్ వాళ్ళకి ఇవ్వడం లేదని వచ్చి ఇబ్బంది పడవద్దన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మందు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశం పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నందున ఎవరికీ రికమెండేషన్ చెల్లడం లేదని తెలిపారు. మందు తీసుకొచ్చారు, అయితే ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసేంత వరకు మందు పంపిణీ చేయడం అనేది జరగదు. ఆ మందుని మన వాళ్ళు వచ్చినటువంటి జనాలు ఆత్రం ఆగలేక డబ్బాల్లో చేయిబెట్టి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటే పోలీసు వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కౌంటర్లు ఒక 2-3 పెట్టడం జరిగింది. ఒకసారి మీరు జనాలను చూస్తే అర్థమవుతుంది. మందు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు వెనక్కి పంపించేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితి